మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుగుతున్నాయి. అలైవ్ చూద్దాం. ఏమండి మీరు పక్కన ఉన్నా సెల్ ఫోన్ ఏమండి వెనకాల కాదు. ఓకే సార్ ఆయన కాలెత్తి వెళ్తారండి. మీరు అక్కడ ఉంటే ఎక్కడ వెళ్తారు ఆయన? ఏమండి వెనకరండి కొంచెం. కూతలు ఆకిపోతుంది అంద్రే. హలో అమ్మా అయిందా? నూట ఒకటవ జయంతి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి ప్రపంచవ్యాప్తంగా
కన్నాంతరాల్లో దేశంలో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా ఆ మహానుభావుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు, ఆయన స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల, నీతి, నిజాయితీ, నిర్భీతి ఏ మాత్రం కూడా తగ్గకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు మనం మననం చేసుకుంటా ఉన్నాం. సినీ రంగంలో ఆయనే రాజు, రారాజు, 300 పాత్రల పైగా ఏ పాత్ర పోషించినా ఎన్టీ రామారావు గారికి ఎన్టీ రామారావు గారే సాటే. రాముడేసినా, భీముడేసినా, రావణాసురుడేసినా రామారావు గారిని ఆ పాత్రలో, అటు సాంఘికం కావచ్చు, పౌరాణికం కావచ్చు, జానపదం కావచ్చు, ఏ పాత్రకు ఆ పాత్రే ఆయన సాటి పోటి. నిమ్మకూరులో పుట్టిన మహానుభావుడు, దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో మరి 1982 మార్చి 29 పార్టీని స్థాపిస్తే 60 వయసులో ఆనాడు చైతన్య రథం మీద 35,000 కిలోమీటర్ల రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ రాయలసీమలో ఆయన తిరిగిన విధానం, కుమారులు వివాహం జరుగుతున్నా కూడా ప్రచార కార్యక్రమానికి పార్టీకి అంకితభావంగా అభ్యర్థులను గెలిపించాలని ఆ మహానుభావుడు తీసుకున్న నిర్ణయాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా నభూతో నభవిష్యత్. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ మహానుభావుడు తీసుకున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కిలో 2 రూపాయల కిలో బియ్యం కావచ్చు, మాండలిక వ్యవస్థ కావచ్చు, బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీ ఎస్టీ రిజర్వేషన్ల పెంపు కావచ్చు, మహిళల రిజర్వేషన్లు కావచ్చు, పద్మావతి మహిళా యూనివర్సిటీ కావచ్చు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కావచ్చు, నిమ్స్ని ఆ స్థాయికి పెంచడం కావచ్చు, సాగునీటి రంగంలో తెలుగుగంగ, మద్రాసుకు నీళ్లు, హైదరాబాద్, ఏదైతే తిరుమల, తిరుపతి, కాళహస్తి, రాయలసీమకి వాళ్ళు నీళ్ళు వచ్చినాయంటే ఆ తెలుగుగంగ పుణ్యం అందరినివ్వ. గాలేరి నగరి, అటు తెలంగాణలో నిజాం సాగర్ రకరకాల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం తలుచుకుంటే, మరి 8 సంవత్సరాల పైగా ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని అనుసరిస్తూ ఉన్నాయి. అదే ఆ మహానుభావుడు మరి ఈ సమాజానికి పేదవాళ్లే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే ఆ స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు. ఆ మహానుభావుడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన అందరం కూడా ఆయన ఆలోచనల్ని, ఆయన స్ఫూర్తిని ముందు తీసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మరి 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకుపోవటం, రాష్ట్ర విభజన తర్వాత కూడా మళ్ళీ 5 సంవత్సరాలు అదే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ముందుకెళ్ళటం, ఇప్పుడు అశోక్ బాబు గారు చెప్పినట్టు రేపు జూన్ 4 బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం బీజేపీ, అదేవిధంగా జనసేన కూటమి అధికారంలో రాబోతుంది. మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు ఏదైతే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా పునరంకితం అవ్వాలని, ఆ మహానుభావుడి జీవిత చరిత్రని మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మననం చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్లాలని, ఆయన స్ఫూర్తిని కొనసాగించాలని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారు. నందమూరి తారక రామారావు గారి 101వ జయంత్యుత్సవాల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, వేదికను అలంకరించిన పెద్దలకు, విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు, ఈరోజు ఈ పార్టీ స్థాపించి 42 అవుతా ఉంది. ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చరిత్రలో ఏ విధంగా ఉండుండేది, తెలుగువాడి చరిత్ర ఏ విధంగా అప్పటి వరకు ఏ విధంగా మరుగున పడిందో
అదే విధానంలో ఈ 42 ఏళ్ళు కూడా ఏ విధంగా వెనకబడిపోయి ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా ఆశ్చర్యం, బాధ కూడా కలిగిద్ది, చాలా సంతోషం కలిగిద్ది. ఈ పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు ఈ జాతీయ ఔన్నత్యాన్ని దశ దిశలా చాటి చెప్పిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని స్ఫురణకు తెచ్చుకోకుండా ఎవరు కూడా ఉండలేని పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. పెద్దలందరూ చెప్పారు, స్వాతంత్రం వచ్చి మరి 82 నాటికి